నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. 10 పీజీలు, 6 డిగ్రీలు, 2 PhDలు బెనారస్ హిందూ యూనివర్సిటీలో చేసి ప్రపంచంలోనే అత్యధిక క్వాలిఫికేషన్ కలిగిన మొదటి వ్యక్తిగా ఘనత సాధించి తెలుగు కీర్తి పతాకాన్ని ఎగురవేశారు విద్యారత్న డాక్టర్ నారాయణ గారు. అలాగే ఆయన ఖాతాలో గిన్నీస్ వరల్డ్ రికార్డుతో పాటు ప్రతిష్టాత్మకమైన 19 ప్రపంచ రికార్డులు కూడా ఉన్నాయి. అలాగే 100% ప్లేస్మెంట్స్ సాధించినందుకు గాను 3 నేషనల్ అవార్డులు అందుకున్నారు. ది ఇండస్ ఎంటర్ప్రెన్యూర్ చార్టర్డ్ ట్రై మెంబర్గా, అలాగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐ మెంబర్గా ఆయన వివరిస్తున్నారు. ఒక ఎడ్యుకేషనిస్ట్గా, ఒక అకాడమిషియన్గా, ఒక మేనేజ్మెంట్ గురుగా పేరొందారు డాక్టర్ నారాయణ గారు. 3 ప్రొఫెషనల్ కోర్సులు అందిస్తున్నారు. ప్రముఖ ఎడ్యుకేషనిస్ట్, అకాడమిషియన్, మేనేజ్మెంట్ గురువుగా దేశ విదేశాలు విజిట్ చేసి అపారమైన జ్ఞానం సంపాదించి అన్ని కంపెనీల సీఈఓలతో సత్సంబంధాలతో స్టూడెంట్స్ అందరికీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కల్పిస్తూ ప్రముఖ కంపెనీలకు ఇంటర్వ్యూ బోర్డ్ మెంబర్గా వ్యవహరిస్తూ ఆయన అనేక సేవలు కూడా అందిస్తున్నారు. ప్రస్తుతం డాక్టర్ నారాయణ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి అనేక వివరాలు కూడా తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్, ఈ హోటల్ మేనేజ్మెంట్ అనే కోర్సు 3 ఇయర్స్ కోర్సు చేయడానికి ఏ గ్రూప్ విద్యార్థులు ఎలిజిబుల్, ఒకసారి చెప్తారండి. ఈరోజు మనకు డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 3 ఇయర్స్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేసుకోవడానికి ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ, పాలిటెక్నిక్ ఇలాగ ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ చదివినా కూడా హోటల్ మెండ్ కోర్సు చేసుకోవచ్చు. దీనిని బీహెచ్ఎం అంటాం. బీహెచ్ఎం అంటే బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు. ఓకేనండి, మరి మీ దాంట్లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేసి ఎలాంటి బెనిఫిట్స్ కలుగుతాయండి స్టూడెంట్స్? ఇక్కడ మన దగ్గర డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తే మన దగ్గర 5 బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటి ఈ 5 బెనిఫిట్స్ అంటే, ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసరికి 100% జాబ్ గ్యారంటీ ఆన్ బాండ్ పేపర్. జాబ్ గ్యారంటీ బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వాలంటే ఆశామాష విషయమే కాదు. మరి ఎంతో నాలెడ్జ్ ఇవ్వాలి, ఎంతో ప్రాక్టికల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఇవ్వాలి. ఎందుకంటే అగ్రిమెంట్ ఉంటుంది స్టూడెంట్ దగ్గర. ఎస్ సార్. మరి ఇంత గడుచుకోడు ఉండాలి. మన ఇండియాలో కాదు, వరల్డ్లోనే మనం ఒక్కరం ఇస్తున్నాం. 25 ఇయర్స్ మన ఇన్స్టిట్యూట్ కూడా పెట్టాయి, సిల్వర్ జూబ్లీ కూడా అయింది. ఓకే, 25 ఇయర్స్ నుంచి ఈరోజు మనకు 25 కంట్రీస్లో 5000+ స్టూడెంట్స్ వెల్ సెటిల్డ్ అయ్యారు. ఇవాళ మన దగ్గర అమెరికాకి పంపిస్తున్నాం J1 వీసా మీద. స్టూడెంట్స్ మనం కేటగిరీని బట్టి 3 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఏంటి 3 రకాలు అంటే, చదవలేని స్టూడెంట్ అంటే బిలో ఎవరేజ్ స్టూడెంట్, వాళ్ళకి J1 వీసా మీద మినిమం 10 లాక్స్ శాలరీ వస్తుంది. యావరేజ్ స్టూడెంట్కి 30 లాక్స్ ప్యాకేజ్ వస్తుంది. అంటే 30 లాక్స్ డివైడ్ బై 12 మంత్స్, 2.5 లాక్. జరా క్లవర్ స్టూడెంట్ అయితే 60 లాక్స్, 60 లక్షలు, అంటే మంత్లీకి 5 లాక్స్. ఈ విధంగా J1 వీసా మీద బ్రహ్మాండంగా పంపిస్తున్నాం. రీసెంట్ కూడా ఈరు చాలామంది అనుకున్నారు ఈ కోవిడ్ టైంలో హోటల్ మెంట్ కోర్సు డౌన్ అయిపోయిందేమో, ఇక ఇంజనీరింగ్ సిఎల్ఎన్ ఉంటేనే అనుకున్నారు. డౌన్ ఆ 6 మంత్స్, అన్ని ప్రపంచ వ్యవస్థ అంతా ఆ 6 మంత్సే. తర్వాత చాలా ఊపందుకుంది, బ్రహ్మాండంగా ఉన్న జాబ్స్ బ్రహ్మాండంగా ఉన్నవి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి కష్టం లేకుండా కలర్ఫుల్ లైఫ్ను ఎంజాయ్ చేయాలంటే హోటల్ మెంట్ కోర్సు, నో డౌట్ ఇన్ దట్. ఎలాంటి కష్టం లేదు, బీటెక్ లాగా, సిఏ లాగా అలాంటి కష్టమైన సబ్జెక్టులు ఇందులో లేవు. కానీ అంతకన్నా ఎక్కువ సంపాదించుకోవచ్చు. అందువల్ల 100% జాబ్ గ్యారంటీ ఆన్ బాండ్ పేపర్ మీద ఇస్తున్నాం. ఇక రెండవ బెనిఫిట్ వచ్చరికి 3 ఇయర్స్లో 1 ఫ్రీ ఫారిన్ టూర్ ఉంది, ఇన్క్లూడింగ్ ఫీజులోనే స్టడీ టూర్. ఒక అద్భుతమైన ప్రోగ్రామ్. ఎందుకంటే తక్కువ ఫీజులో ఫారిన్ టూర్ వెళ్ళి రావాలంటే మరి ఒక గ్రేట్ థింగ్, విషయమే. అలాగ రెండో బెనిఫిట్ ఫ్రీ ఫారిన్ టూర్. థర్డ్ బెనిఫిట్ వచ్చేసరికి 3 ఇయర్స్కి 3 వాల్యూ యాడ్ ఆన్ కోర్సు ఇస్తున్నాం. వాల్యూ యాడ్ ఆన్ హోటల్ మెంట్ కోర్సుతో పాటు ఇంకా మంచి ప్యాకేజీ రావాలి కాబట్టి మనం ఈవెంటు మేనేజ్మెంట్ కోర్సు ఫస్ట్ ఇయర్ ఇస్తున్నాం. ఈవెంటు మేనేజ్మెంట్ కోర్సు ఒక్కటి నేర్చుకున్నా కూడా, చదివినా కూడా మంత్లీకి 5 to 10 లాక్స్ సంపాదించుకోవచ్చు. మన హైదరాబాద్ సిటీని మెట్రోపాలిటన్ సిటీ అంటారు. ఇలాంటివి మన ఇండియాలో 10 ఉన్నాయి. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, కలకత్తా, ఢిల్లీ, ముంబాయి, అహ్మదాబాద్, పూణే, జైపూరు, ఇలాంటి సిటీస్లలో ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు చేసిన వ్యక్తులు మంత్లీకి 5 to 10 లాక్స్ సంపాదిస్తున్నారు. ఈవెంట్స్ అంటే ఏంటివి? బిజినెస్ ఈవెంట్స్, కల్చరల్ ఈవెంట్స్, స్పోర్ట్స్ ఈవెంట్స్, పొలిటికల్ ఈవెంట్స్, సినిమా ఆడియో వీడియో రిలీజ్ ఈవెంట్స్, పెద్ద పెద్ద మ్యారేజ్ ఈవెంట్స్ ఇవి జరుగుతూ ఉన్నాయి ఇలాంటి సిటీలలో. రోజుకి
10 crores నుంచి 100 crores జరుగుతుంది ఒక హైదరాబాద్లోనే బిజినెస్ ఈవెంట్స్, తెలుసా ఆ విషయం? మరి అది చాలా బ్రహ్మాండం కోర్సు. ఆ కోర్సు మనం ఇన్క్లూడింగ్ ఫీజులోనే ఈవెంట్ మేము కోర్సు ఇస్తున్నాం. సెకండ్ ఇయర్ సరికి కార్వింగ్, థర్డ్ ఇయర్ బార్ టెండింగ్ కోర్స్ నేర్చుకున్నా కూడా బ్రహ్మాండంగా లైఫ్లో జీవితంలో సెటిల్ కావచ్చు. ఇక ఫోర్త్ బెనిఫిసరికి మనకు హోటల్మెంట్ కోర్సు 3 ఇయర్స్ కోర్సు కాబట్టి 3 to 6 semesters ఉంటుంది. 6 times 6 semesters మనం ఇండస్ట్రీ విజిట్స్కి వెళ్తాం. నాలెడ్జ్ అంటే ఒక ప్రొడక్షన్ ఎలా జరుగుతూ ఉందో, ఒక బిస్కెట్, చాక్లెట్, ఐస్ క్రీమ్స్, బ్రెడ్స్, కేక్స్, పిజ్జాహట్స్ ఇవన్నీ ఎలా జరుగుతూ ఉన్నవి, మన ఓన్గా బిజినెస్ పెట్టుకోవాలని కూడా ఎలా చేసుకోవచ్చు అన్నది కూడా అసలు హోటల్మెంట్ కోర్సు వ్యక్తులు శోభన్ బాబు గారు అది జాబ్ చేయకూడదు నా దృష్టిలో. స్కిల్డ్ ప్రోగ్రామ్ ఇది, చేతిలో స్కిల్డ్ ఉంది, మంత్లీకి 5 to 10 lakh సంపాదించే స్కిల్డ్ ఇది, అట్లా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక ఐదో బెనిఫిట్ సరికి మనకు బ్యాంకింగ్ లోన్స్ వితౌట్ ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ లేకుండా బ్యాంక్ లోన్స్ కూడా ఏర్పాటు చేసినాం. గోల్డెన్ ఆపర్చునిటీస్, గోల్డెన్ ఆపర్చునిటీ. బ్యాంక్ లోన్స్, బ్యాంక్ లోన్ అంటేనే ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఫస్ట్ 6 months లోన్ లేకుండా, ఇంట్రెస్ట్ లేకుండా కూడా ఈఎంఐ కట్టుకోవచ్చు. అలాగే సింపుల్గా వేసేస్తున్నాం. ఇక ఆరో బెనిఫిట్ వచ్చేసరికి బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు స్కాలర్షిప్ గవర్నమెంట్ నుంచి 35 thousand వస్తుంది. ఓ గ్రేట్ సార్. ఇదేంటి బ్యాంక్ ఎడ్యుకేషన్ లోన్స్ ఏంటి వితౌట్ ఇంట్రెస్ట్, మరి స్కాలర్షిప్స్ ఏంటి, ఫ్రీ ఫారిన్ టూర్ ఏంటి, జాబ్ గ్యారెంటీ ఏంటి, 3 value-adding కోర్సెస్ 3 ఇయర్స్కి, ఇక ఏంటి కావాలి, 3 ఇయర్స్ ఫ్రీ ఫారిన్ టూర్, జస్ట్ లక్ష్యాన్ని ఎంచుకోవడమే, జాబ్ గ్యారెంటీ వస్తామంట, ఆ విధంగా మనం తీసుకెళ్తాం. ఓకేనండి. మంచి మీరు అన్నట్టుగా మంచి జాబ్తో పాటు ఒక టాప్ ఎండ్ పొజిషన్లో మంచి జాబ్ రావాలంటే 6 types ఆఫ్ స్కిల్స్ కూడా మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు కదా, దాని గురించి ఒకసారి చెప్తాను. ఈరోజు జాబ్ గ్యారెంటీ అన్న బాండ్ పేపర్ మీద రాసిస్తున్నామని చెప్పాను కదా, జాబ్ గ్యారెంటీ రాసిస్తున్నామంటే మనము కొన్ని మెథడాలజీ పాటిస్తున్నాం. ఏంటి ఆ మెథడాలజీ అంటే, కొన్ని స్కిల్స్ మంత్లో 4 weeks ఉంటాయి. ఈ 4 weeks ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ 6 types ఆఫ్ స్కిల్ ప్రోగ్రామ్ అందిస్తున్నాం. మరి జాబ్ గ్యారెంటీ అంటే మరి ఎంత స్కిల్స్ ఉండాలి. సెకండ్ వీక్ ఫోర్త్ వీక్ 6 types ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్. ముందుగా స్కిల్స్ గురించి తెలుసుకుందాం. మండే టు సాటర్డే మనం ఏం చేస్తామంటే, మండే వచ్చేసరికి లీడర్షిప్ స్కిల్స్ అందిస్తాం. ఇప్పుడు కంపెనీకి జనరల్ మేనేజర్, హెచ్ఆర్ మేనేజర్ లీడరేగా, ట్రైనింగ్ మేనేజర్ అందరూ వాళ్ళు మంచి హెడ్ పోస్ట్ అంటే మనకి 2-4 lakhs శాలరీ ఉంటుంది. దానిపైన ఎవ్రీ మండే లీడర్షిప్ స్కిల్స్ ఇస్తున్నాం. ట్యూస్డేసరికి కమ్యూనికేషన్ స్కిల్స్, మరి మంచి ఏ లాంగ్వేజ్ మాట్లాడినా కూడా చాలా స్పష్టంగా మాట్లాడాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వెనస్డే వచ్చరికి ఇంటర్వ్యూ స్కిల్స్, చాలామంది చదువులు అయిపోయిన తర్వాత ఫార్మేట్ కోసం ఏదో ఇంటర్వ్యూ ట్రైనింగ్ వెళ్తారు, నో, మనం డే 1 నుంచి ఇంటర్వ్యూ స్కిల్స్ ఎలాగ పార్టిసిపేట్ చేయాలి, ఒక్కొక్కరికి 5 to 6 జాబ్ ఆఫర్ లెటర్స్ రావాలి, ఆ విధంగా ఎవ్రీ వెన్స్డే మనం ఇంటర్వ్యూ స్కిల్స్ ఇస్తున్నాం. తరచేసరికి అనాలిటికల్ స్కిల్స్, లైఫ్లో కానీ జాబ్లో కానీ ప్రతి విషయాన్ని ఎలా అనాలిసిస్ చేసుకోవాలి. ఫ్రైడే వచ్చేసరికి సబ్జెక్ట్ స్కిల్స్, సబ్జెక్టులు మరియు జాబ్ గ్యారెంటీ అంటే ప్రతి సబ్జెక్ట్ మీద చాలా పట్టు ఉండాలి. సాటర్డే వచ్చేసరికి ఇంటర్ పర్సనల్ స్కిల్స్, చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇతరుల గురించి తెలుసుకుంటాడు కానీ తన గురించి తను తెలుసుకోడు. తన గురించి తను తెలుసుకున్నప్పుడు నాకేం తెలుసు నాకేం తెలియదు అనే పాయింట్ మీద జరిగినప్పుడు, నాలెడ్జ్ వచ్చినప్పుడు అద్భుతమైన డెవలప్మెంట్ అవుతాడు. ఆ విధంగా ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ 6 types ఆఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం జాబ్ గ్యారెంటీ కోసం. ఓకేనండి. మరి మీ దగ్గర జాబ్ చేస్తే అంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అంటే చాలామంది చేస్తూ హోటల్స్లోనే జాబ్స్ వస్తాయని అపోహ ఉంది, అలా కాకుండా ఏదైనా మేనేజర్ పొజిషన్స్ కూడా మనం చేసుకోవచ్చు అండి. చాలామందికి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే కుకింగ్ సర్వీసింగ్ అని అనుకుంటున్నారు, కానీ కాదు. దీంట్లో 8 sectors kinds ఆఫ్ జాబ్స్ ఉన్నాయి, 8 రంగాలలో 80 రకాల జాబ్స్ ఉన్న సంగతి తెలుసా? అసలు చాలా గమ్మత్తమైన విషయం అంటే 8 రంగాలు అంటే ఫస్ట్ సెక్టర్స్కి హోటల్ ఇండస్ట్రీ. ఏంటి సార్ మీరు హోటల్ ఇండస్ట్రీ అన్నారు, హోటల్ కదా అనాల్సింది? హోటల్ కాదు, హోటల్ అంటే రోడ్డు మీద కనిపించేవి మెస్సు హోటళ్ళు, టీ హోటళ్ళు, అవి రెస్టారెంట్లు, వాటిని హోటల్స్ అంటారు. మనం జాబ్ చేసేది హోటల్ ఇండస్ట్రీ. హోటల్ ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీలో మినిమం 50 to 500 thousand మెంబర్స్ ఎంప్లాయీస్ ఉంటారు. అంతమంది ఎంప్లాయీస్ ఉంటే ఆబ్వియస్లీ ఎవ్రీ 50 మెంబర్స్ ఒక హెడ్, హెచ్ఆర్ మేనేజరు, ట్రైనింగ్ మేనేజరు, జనరల్ మేనేజరు, బ్యాంక్వెట్ హాల్ మేనేజరు, పర్సనల్ మేనేజరు, మార్కెటింగ్ మేనేజరు, బిజినెస్ డెవలప్మెంట్ మేనేజరు, ఇలాంటి జాబ్స్ ఉంటాయి. ఇక్కడ మనం చిన్న విషయం గమనించాలి శోభన్ బాబు గారు, హోటల్ మేనేజ్మెంటు, హోటల్ పక్కన ఏముంది వర్డ్, మేనేజ్మెంట్ అనే వర్డ్ ఉంది కదా, మేనేజర్ జాబ్ చేస్తాము అంటే హోటల్ ఇండస్ట్రీ.
ఫైవ్ స్టార్ హోటల్స్, సెకండ్ వచ్చరికి ఎయిర్లైన్స్. ఎయిర్లైన్స్ అంటే షిప్ మరి ఫ్లైట్లలో ఎయిర్పోర్ట్లో జాబ్స్ అండి, కలర్ఫుల్ జాబ్ కదా. థర్డ్ సెక్టర్ వచ్చరికి క్రూజ్ లైన్స్. క్రూజ్ అంటే పెద్ద పెద్ద షిప్లు, అది కూడా లైక్ ఫైవ్ స్టార్ హోటల్. సముద్రంలో ఉంటుంది, సీలో ఉంటుంది, ఓషన్లో ఉంటుంది. ఒక వన్ మంత్ ఉంటుంది, ఒక 10 to 20 countries చూస్తారు టూరిస్ట్ గారు. వన్ మంత్ షిప్లో ఉండాలంటే దగ్గర 10 to 20 lakhs అవుతుంది తెలుసా. మన స్టూడెంట్స్ 20 lakhs మిగిల్చినట్టుగా, అన్ని కంట్రీస్ ఫ్రీగా చూసినట్టుగా మళ్ళీ 1 to 2 lakhs ప్యాకేజ్ కూడా వస్తుంది. ఇక ఫోర్త్ సరికి టూరిజం సెక్టర్. టూరిజం బ్యూటిఫుల్ లొకేషన్స్, బ్యూటిఫుల్ ప్లేసెస్, అద్భుతమైందే కదా. ఫిఫ్త్ సెక్టర్ సరికి ఎడ్యుకేషన్ సెక్టర్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో. ఇప్పుడు హోటల్ వంటి కాలేజెస్ ఉంటాయి కదా, లెక్చరర్స్ పోస్ట్ చేయాలిగా, ఈ కోర్సెస్లో ఎలిజిబుల్, ప్రిన్సిపల్ పోస్ట్ అవుతారుగా. మరి సొసైటీలో రెస్పెక్ట్ జాబేగా లెక్చరర్ అంటే ఎవరన్నారు మరి కుకింగ్ సర్వీసింగ్ అని? తెలియని వాళ్ళు, అర్థం కాని వాళ్ళు హోటల్ వెంట కూడా చూస్తే హోటల్లో ఏ కప్పులు కొడుకుతా, నో 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 నో. అవి చేయడానికి గ్రాడ్యుయేషన్ కోర్స్ కావాలన్నా, ఒక అద్భుతం ప్రోగ్రాం మర్చిపోయి ఏదో అర్థం కాని డిగ్రీలు, జాబ్ రాని డిగ్రీలు చదువుకుంటూ జీవితాలు ఆశేసుకుంటా ఉన్నారు. ఓకే, ఇక ఆరో సెక్టర్ సరికి రిటైల్ సెక్టర్. రిటైల్ డిమార్ట్, మెట్రో, హెరిటేజ్, రిలయన్స్, ఎన్ని పెరిగిపోయినవి. మరి అన్నింటికి హెడ్ పోస్టులు జనరల్ మేనేజరేగా, మేనేజ్మెంట్ కోర్స్ చదివాడు కదా, మనోడికి ఎలిజిబుల్. సెవెంత్ వచ్చరికి ఎంఎన్సీ, మల్టీనేషనల్ కంపెనీస్లో జాబ్ చేసుకోవచ్చు. అదేంటి సార్, మల్టీనేషనల్ కంపెనీలో బీటెక్ సాఫ్ట్వేర్ జాబ్స్ ఉంటాయి కదా, ఈ మరి దాంట్లో హెడ్ పోస్ట్ ఎవరు చేస్తారు? మరి జిఎంఓ, హెచ్ఆర్, ట్రైనింగ్ మేనేజర్. ఎయిత్ వచ్చరికి మనకు రైల్వేస్. రైల్వేస్లో ఏం జాబ్స్ ఉంటాయి? రైల్వేస్ అంటే జనరల్ ప్యాసింజర్ ట్రైన్స్ కాదు, శతాబ్ది, వందే భారత్, ఎవ్రీ 3 కోర్స్ ఒక హెడ్ ఉంటారు. గవర్నమెంట్ జాబ్స్ కూడా చేసుకోవచ్చు ఇందులో షోన్బాబు గారు. అవును సార్, గవర్నమెంట్ జాబ్స్ కూడా చేసుకోవచ్చు. అలాగే 88 రంగాల్లో 80 రకాల జాబ్స్, మేనేజ్మెంట్ జాబ్స్ ఉంటాయి. జేవన్ విస్ మీద అమెరికాకి మినిమం 10 lakhs, యావరేజ్ 30 lakhs, అబౌ 60 lakhs వరకు వెళ్ళిపోవచ్చు. హ్యాపీగా మనం గ్యారంటీ ఇస్తాం. ఇదైతే అద్భుతమైన సమాచారం సార్. మరి మీ నారాయణ హోటల్ మేనేజ్మెంట్లో బీబీఏతో పాటు బీసీఏ, బీకామ్ కోర్సులు కూడా ఉన్నాయి కదా, మరి ఈ కోర్సులు చేయడానికి ఎలాంటి గ్రూప్స్ వాళ్ళు ఎలిజిబుల్ ఒకసారి చెప్తారండి? ఇప్పుడు మన దగ్గర డాక్టరు నారాయణ గ్రూప్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్లో ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ కూడా పెట్టాం. ఐ అంటే ఇంటర్నేషనల్, సిఆర్ అంటే సెంటర్, ఈ అంటే ఎంటర్ప్రినర్, ఏ అంటే అడ్మినిస్ట్రేషన్, టీ అంటే టెక్నాలజీ. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఎంటర్ప్రినర్ అని అవ్వాలి. మన దగ్గర చదివిన వ్యక్తి ఒక గ్రేట్ బిజినెస్ మ్యాన్ అవ్వాలి, లేదంటే మంచి కంపెనీలో అడ్మినిస్ట్రేటర్గా అవ్వాలి. ఈఏ మన దగ్గర టీ టెక్నాలజీ. అయితే మన దగ్గర చాలా బ్రహ్మాండమైన ప్రోగ్రామ్స్ చెప్పుకోవాలి. ఏంటంటే బీబీఏ ఈడిపి, రెండోది బీసీఏ, మూడోది బీకామ్ కంప్యూటర్స్. ఏం సరే, ఇవి జనరల్ డిగ్రీలు కదా, ఇవి అన్ని కాలేజీలు ఉన్నాయి కదా, అన్ని జిల్లాల్లో ఉన్నాయి కదా, అంత ఈ బీబీఏ బీకామ్ బీసీఏ చేయడానికి మీ దగ్గర స్పెషల్ ఏంటి, ఎందుకు రావాల్సింది మీ దగ్గరికి అని అంటే, ఖచ్చితంగా మన దగ్గర చదవాలి. చదవాలంటే ప్రొఫెషనల్గా చదవాలనుకుంటే ఏంటి ప్రొఫెషనల్ అంటే బీబీఏ ఏంటి ఫుల్ ఫాము, బీబీఏ అంటే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషను. రెండో బీలో ఏం చెప్పండి, ఇప్పుడు అన్నారు కదా, రెండో బీ అంటే బిజినెస్. బిజినెస్ అనే వర్డ్ ఉంచుకొని థియరీ క్లాసులు చెప్తున్నాను అన్ని చోట్ల. అమాంగ్ 4 వాల్స్, 4 గోడల మధ్య బిజినెస్ లెసన్స్ని మంచి ప్రొఫెసరు నాలాగా టై కట్టుకొని, బ్లేజర్ వేసుకొని, ఏసీ రూముల్లో బీబీఏ టీచింగ్ చేసే థియరీ లెసన్స్ చెప్తే మనవాడు కూడా థియరీ ఎగ్జామ్ రాస్తాడు. నేను కూడా లెక్చర్ అనే కాబట్టి బేసిక్గా చెప్తున్నాను తప్పనుకోకుండా. లెక్చర్ అనేది ఎవరు, టెక్స్ట్ బుక్లోది బైహెడ్ చేసి స్టూడెంట్కి చెప్తాడు. స్టూడెంట్ అనే ఎవరు, మాస్టర్ గారు టెక్స్ట్ బుక్లో నుండి బైహెడ్ చేసి ఎగ్జామ్ రాసే వ్యక్తి. లెక్చరరు స్టూడెంట్ మధ్య ఒక చిన్న కామన్ ఫ్యాక్టర్ జరిగింది, లెక్చరరు బైహెడ్ చేశాడు, టీచర్ స్టూడెంట్ కూడా బైహెడ్ చేసి, ఇద్దరు మధ్య బైహెడ్ జరిగింది. స్టూడెంట్ 12 times బైహెడ్ చేసి ఆ క్వశ్చన్ని 12 times రాస్తాడు. దీనిని ఎగ్జామ్లో రాస్తే స్టేట్ ర్యాంకు, నేషనల్ ర్యాంకు వస్తే, ఇంటర్నేషనల్ వస్తే, ర్యాంకులు వస్తాయి. కానీ మనం ఒక చిన్న పొరపాటు జరుగుతుంది శోన్ బాబు గారు, ఈ 99 స్టేట్ ర్యాంకులు చూసుకొని, ఐఐటి అన్నిటిని చూసుకొని మనం ఏమనుకున్నాం అంటే క్లవర్ బాయ్, ఇంటెలిజెంట్ బాయ్ అంటున్నాం. క్లవర్ బాయ్, ఇంటెలిజెంట్ బాయ్ కాదు అనాల్సింది, మెమోరీ బాయ్ అనాలి. మెమోరీ వేరు, క్లవర్ వేరు, ఇంటెలిజెంట్ వేరు. ఇక్కడ మనోడు చదివింది థీరీ కదా, లెక్చరర్ థీరీ చెప్పే స్టూడెంట్ థీరీ చదివేయా? ఇక మనవాడు గొప్పడెట్ అవుతాడు, బిజినెస్ ఎలా స్టార్ట్ చేస్తాడు? అవదు,
ఎగ్జామ్ రాసుకున్నాడు అంతే. ఎగ్జామ్ చూసి ర్యాంక్ మార్క్స్ని చూసి పొరపాటు పడి క్లవర్ బాయ్ ఇంటెలిజెంట్ బాయ్ అంటున్నాం. ఎగ్జామ్ రాసిన వన్ మంత్ తర్వాత చదివిన సబ్జెక్టులు ఏం గుర్తుండవు, ఎవరు గుర్తుండవు. ఇప్పుడు నేను పోస్ట్ గ్రాడ్ 6 degrees 2 PhD వేసినా కదా, ఏం చెప్పండి, చదవాలి చదవాల్సింది మళ్ళీ ఇంకోసారి ట్రిపుల్స్ కావాలి సార్ మనం చెప్పాలంటే. పైన ఎవరు కామన్గా గుర్తుంటే కానీ లోపల ఎవరు గుర్తుండే, ఎన్ని డిగ్రీలు నింటారా, క్లవర్ అయినా ర్యాంక్ అయినా ఏక సంధానికి అయినా కూడా గుర్తుండదు. మరి ఏంటి ఉపయోగం తీరి చదివితే? అందువల్ల ఇక్కడ మనం స్పెషల్గా బీబీఏ చదవాలా, బీసీఏ చదవాలా, బీకామ్ చదవాలి, కంప్యూటర్స్ అంటే మన దగ్గర ఏంటంటే మనకు బీబీఏ అనేది 3 ఇయర్స్ ప్రోగ్రామ్, ఇయర్లో 2 semesters ఉంటుంది, 3 2 6 semesters ఉంటుంది. మనం ఏం చేస్తున్నామంటే, మరి మన దగ్గర స్పెషల్ అని చెప్పాం కదా, ఏంటి స్పెషల్ అంటే 6 semesters 6 sectors 6 times ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తీసుకెళ్తాం. ఫస్ట్ సెమిస్టర్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. ఆటోమొబైల్స్ అంటే ఏంటి, కారు ఎలా తయారవుతుంది, బైకు ఎలా తయారవుతుంది, ట్రాక్టరు, ఆటో, లారీ, బస్సు, టైరు, ట్యూబు, ఇంజిన్, వీలు, ఇవన్నీ ఎలా తయారవుతున్నాయి అలాంటి ఇండస్ట్రీ తీసుకెళ్తాం. మార్నింగ్ 8 o'clock వెళ్తాం, రాత్రి 8 o'clock 12 hours ఉంటాం. మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుతుందో, అక్కడ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ శాలరీస్ ఏంటి, వాళ్ళ బాగోగులు ఏంటి, ఇదంతా తెలియజేసే సబ్జెక్ట్ హెచ్ఆర్ సబ్జెక్టు. ఈ హెచ్ఆర్ సబ్జెక్ట్ క్లాసులో కూర్చోబెట్టి చదివితే ఏమొస్తుంది, మనోడు కూడా హెచ్ఆర్, వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ హెచ్ఆర్, హెచ్ఆర్ డెఫినేషన్ ఇస్ వన్ అని 10 pages రాస్తాడు, ర్యాంక్ వచ్చింది పో. ఏం చేసుకుంటా ర్యాంక్, ట్యాంక్ లేదు కూడా బైక్ రాదు. ఇక రెండవది మార్కెటింగ్, ఈ తయారైన కారు ఏ కంట్రీస్ పంపిస్తున్నారు, దీన్ని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంటాం. సి ఉంటే బై షిప్పు, సి లేకపోతే బై కార్గో, విత్ ఇన్ కంట్రీ అయితే లాజిస్టిక్స్ బై రోడ్ ఏంటి, ఎలా జరుగుతుంది, ఇది కదా రైట్. ఇక సెకండ్ సెమిస్టర్కి టెక్స్టైల్స్. టెక్స్టైల్స్ అంటే ఏంటి, సరదాగా మనము బట్టలు వేసుకున్నాం కానీ దీని వెనకాల ఎన్ని రకాల ఇండస్ట్రీస్ ఉన్నాయో తెలుసా, ఏం తెలియదు మన బిజినెస్ గురించి. మరి మనం అసలు బిజినెస్ ఎలా చేస్తాము, లక్షల కోట్లు ఎలా సంపాదిస్తాము, దాన్ని ఫస్ట్ జిన్నింగ్ ఇండస్ట్రీ, స్పిన్నింగ్, వీవింగ్, డైయింగ్, డిజైనింగ్, ప్యాకింగ్, అప్రెల్, మార్కెటింగ్, ఇన్ని జరుగుతుంది. ఇలాగా మనం అక్కడ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ హెచ్ఆర్ మార్కెటింగ్ ఫైనాన్స్ లాజిస్టిక్స్ అన్నీ తెలుసుకుంటాం. థర్డ్ సెమిస్టర్లో ఫార్మా ఇండస్ట్రీస్కి వెళ్తాం. ఫార్మా ఇండస్ట్రీలో ఎలా తయారు, మెడిసిన్స్ ఎలా తయారవుతున్నాయి, ఒక సెరడన్ టాబ్లెట్ ఎలా తయారవుతుంది, ఒక డోలో 6 టాబ్లెట్ ఎలా తయారవుతుంది, కాఫ్ సిరప్ ఎలా, ఇవి నేర్చుకుంటాం. ఇక ఫోర్త్ సెమిస్టర్కి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి వెళ్తాం. ఫుడ్ ప్రాసెసింగ్ ఏంటి, ఒక చాక్లెట్, బిస్కెట్, ఐస్ క్రీమ్స్, ఫుడ్ ఏవైతే ఉన్నాయో ఆ ఐటమ్స్ ఇండస్ట్రీస్కి వెళ్తాం. ఫిఫ్త్ సెమిస్టర్కి బ్యావరేజ్ ఇండస్ట్రీస్. బ్యావరేజ్ అంటే ఏంటి, సాఫ్ట్ డ్రింక్స్, హాట్ డ్రింక్స్. సాఫ్ట్ ఏంటంటే ఎన్ని కూల్ డ్రింక్స్, స్ప్రైట్, కోకో, థమ్స్అప్ ఇవన్నీ ఎలా తయారుతున్నాయి. హాట్ ఎలా తయారుతున్నాయి, ఈ కెన్లీ, బిస్లరీ వాటర్ బాటిల్ ఎలా తయారవుతున్నాయి, దానివల్ల ప్రాఫిట్లు ఎలా వస్తున్నాయి. సిక్స్త్ సెమిస్టర్కి ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్. మనిషి నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పండుకున్న ప్రతి వస్తువు ఎలా తయారు, సోప్స్ ఏంటి, కాస్మెటిక్స్ ఏంటి, బ్రష్ ఏంటి, పేస్ట్ ఏంటి, ఇలాంటి ఇండస్ట్రీస్. రోడ్డు మీదకి వస్తే వెహికల్స్ ఎలా తయారవుతుందో తెలుసుకున్నాము, దాని ప్రాఫిట్ లాభాలేంటి, కార్లు అమ్మితే లాభాలేంటి వస్తున్నాయి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్, బట్టలు వేసుకుంటున్నాము ఇండస్ట్రీ చూసాము, మెడిసిన్ వేసుకుంటాము చూసాము, ప్రతి వాళ్ళు మెడిసిన్ వేసుకోవాల్సింది ఏదో ఒక సమయంలో, తిండి తింటున్నాము ఆ ఇండస్ట్రీ చూసాము, డ్రింక్ తాగుతున్నాము ఈ ఇండస్ట్రీ చూసినాము, ఎఫ్ఎంసీజీ నిద్రలేచిన దగ్గర నుంచి ప్రతి వాడి ఇంట్లో వాడే ప్రతి వస్తువుని ఇండస్ట్రీ చూసినాము. అయితే మీరు అందరూ అడగొచ్చు, ఏంటి మీరైతే నాలెడ్జ్ చూపిస్తున్నారు బ్రహ్మాండంగా ఉంది, ఈ నాలెడ్జ్ చూస్తే మేము బిజినెస్ ఎట్లా పెడతాము, బిజినెస్ పెట్టాలంటే కొన్ని లక్షల కోట్లు కావాలి కదా, దాని దగ్గరకు వస్తున్నాం, బాగా వినండి. ఇక్కడ సరదాగా చెప్పుకుందాము, ఫ్రాంచైజ్ బిజినెస్ ఇప్పుడు వచ్చింది, గ్లోబలైజేషన్ అయింది, ప్రపంచం అంతా గ్లోబలైజేషన్ అయిపోయింది. ఒక బ్రాండ్ ఎక్కడే పెట్టుకున్నారు, చిన్న ఆటోమొబైల్ చూసుకుందాం, కారు తీసుకుందాం, టాటా టయోటా తీసుకుందాం, ఈ టాటా షోరూమ్స్ ఎన్ని ఉన్నాయి, టయోటా షోరూమ్స్ ఎన్ని ఉన్నాయి కదా, హోండా, హుందాయ్, ఏంటి ఒక షోరూమ్ పెట్టుకుంటే 1 crore rupees ఫ్రాంచైజీ కట్టేస్తే నెలకి 5 to 10 lakhs సంపాదించుకుంటున్నాడు. ఆ విషయం ఎవరు చెప్పట్లా, బీబీఏ ఎంబీఏ 10 lakhs 20 lakhs 30 lakhs ఫీజు ఫారిన్లో, మన హైదరాబాద్ కూడా ఉన్నాయి 10 lakhs ఫీజులు, థియరీ క్లాసులు చెప్తున్నారు, ఇదో బీబీఏ. నిన్న నన్ను గమ్మత్ ఒక మేడం అడిగారు, సార్ బీబీఏ అంటే ఎవరు చదవలేని చదువు బీబీఏ అని అన్నారు. ఎవరు చదవలేని కాదు, ఎవరు ఏంటి చిన్న చివరి కోర్సు కాదు, హై కోర్స్ ఇది. ఎందుకంటే మన బిజినెస్ మ్యాన్ బిజినెస్ పెడితే కాదు 10 మందికి జాబ్ ఇచ్చినది, మరి గొప్పవాడా తక్కువడా, మనం అనుకున్నారు జాబ్ చేసి గొప్పవాడు అనుకున్నాడు, వాడికైతే 1 lakh rupees చేస్తే మా వాడు కార్లో తిరుగుతున్నాడు, మంచి బ్లేజర్ టై కట్టుకున్నారు, కంపెనీలో 1 lakh మా వాడికి అని గొప్ప చెప్పున్నాడు, కానీ మా వాడు 5 to 10 lakhs సంపాదిస్తాడు బిజినెస్, బిజినెస్ అని తక్కువ అనుకున్నారు. బిజినెస్ పెడితే తక్కువ ఏంటండి, 10 మందికి జాబ్ ఇస్తాడు, తిరిగి వచ్చేసరికి ఆయన 60 సంవత్సరాలు సంపాదించే శాలరీని మనోడు 5 years సంపాదిస్తాడు,
ఏంటి ఈ విషయం ఎవరు తెలుసా తెలీదా? ఇక అట్లా వెళ్దాం. రెండో తీసుకుందాం, టెక్స్టైల్స్లో ఫ్రాంచైజ్కి వెళ్ళిపోవచ్చు. ఇవాళ జూడియో వచ్చింది, ట్రెండ్స్ వచ్చింది, మ్యాక్స్ వచ్చింది, రేమాన్స్ అయింది, జూడియాక్ అయింది, జాకీ అండి. చిన్న జాకీ పెట్టుకుంటే మంత్లీ 3-5 లాక్స్ ఎవరన్నా పోతున్నారు? ఆలోచిస్తున్నారా? ఫార్మా వద్దాము, మెడిప్లస్ ఉంది, అపోలో ఫార్మాస్ ఉంది, ఫ్రాంచైజ్కి వెళ్ళిపోతున్నది కదా. ఫుడ్ ప్రాసెసింగ్ వద్దాము, కిఎఫ్స్ అయ్యింది, మెక్డొనాల్డ్స్ అయ్యింది, డొమినోస్ ఏంటి, పిజ్జా హట్ ఏంటి, టీ టైమ్ ఏంది, టీ టైమ్ అండి మంత్ 3-4 లాక్స్ సంపాదించుకోవచ్చండి. ఫ్రాంచైజ్ కనుక్కున్నాడు 3,000 కోట్లు సంపాదించవచ్చు. ఆ విషయం ఇవి చూపిస్తే మన పిల్లవాడు బాగుపడతాడు. డీలర్ బ్యావరేజ్ కోకో కోలా థమ్స్అప్ స్ప్రైట్ డీలర్షిప్ తీసుకుంటే మంత్ 5-10 లాక్స్ తెలుసు. ఆ విషయం ఎవరైనా చెప్తున్నారు? ఈ విషయం మనకు ఎఫ్ఎంసీజీ, డీ మార్ట్, రతన్ డీపో, హెరిటేజ్ ఎన్నో ఉన్నాయి, మోర్ ఎన్నో ఉన్నాయి తెలుసా? 4-5 మెంబర్స్ని పార్ట్నర్షిప్ని మనమే కలుపుతాం. మినిమం 10-20 లాక్స్ మనమే ఇప్పిస్తాం లోను. ఆ విధంగా మనం ముందు తీసుకెళ్తున్నాం. ఇది కాదు బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ అంటే మీరు అడగచ్చు, సార్ ఏంటి మా వాడిని చూస్తే అంత కాన్ఫిడెంట్గా చదివిస్తాడు మా అమ్మాయిని, మా వాడికి అసలు భయం, మా అమ్మాయికి అసలు భయము, బిజినెస్ పెడతారు తర్వాత సంగతి, కానీ బిజినెస్ పెట్టబోతే మా వాడి జాబ్ వస్తుందా? చివరి జాబే, ఇంత చెప్పిన కూడా జాబే. నేను అంటున్నాను, ఇంత నాలెడ్జ్ ఉంటే మనం ఇన్ని ఇండస్ట్రీ తీసుకెళ్తున్నాం కాదు, ఏ కంపెనీకి పోతే ఎవడు జాబ్ ఇవ్వడు? అదృష్టవంతుడు కాదు ఇతను తీసుకోవటం, ఇంత నాలెడ్జ్ నువ్వండి. ఆల్రౌండర్, ఆల్రౌండర్ కాదు మనోడు. జాబ్ పోతే కలిసి జాబ్ ఇస్తాను అంటే జాబ్ గ్యారంటీ కూడా ఆశిస్తున్నాం, దాంట్లో ఇబ్బంది ఏమి లేదు. ముందు నాలెడ్జ్ ఇస్తున్నాం ఇక్కడ. ఇది ఇది పవర్ఫుల్, ఇది ఒక పెద్ద బెనిఫిట్ బీబీఏ. ఇక బీసీఏకి వద్దామండి శోభన్ బాబు గారు. బీసీఏ గురించి కొద్దిగా సరదాగా చెప్పుకోవాలా? ఏంటంటే బీసీఏ ఫుల్ ఫామ్ ఏందండి, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. ఇక్కడ ఏ సంగతి మర్చిపోయారు? అక్కడ బీసీ ఎక్కడ మర్చిపోయారో ఇక్కడ ఏ మర్చిపోయారు? ఏంటి అప్లికేషన్? బీసీ అంటే ఈక్వల్ టు బీటెక్ సిఎస్, బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ, సిఎస్ కంప్యూటర్ సైన్స్. 25 లాక్స్, 30 లాక్స్ 4 సంవత్సరాల కోర్సు ఫీజు. ఇది 3 లక్షలే. అయితే నేను అంటున్నాను, ఇక్కడ అప్లికేషన్ చెప్తున్నా కదా, అసలు ఈ కంప్యూటర్ని ఎక్కడ అప్లికేషన్ చేయాలి? ఇండస్ట్రీ తీసుకెళ్ళాలి. కంప్యూటర్ ల్యాబ్లో కూర్చోబెట్టి సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తున్నారు. ఆ బీసీ సబ్జెక్ట్ 20 నేర్చుకున్నావు, కంప్యూటర్ సబ్జెక్ట్ ఎందుకు చేసుకుంటావు? కంప్యూటర్ ఏం నేర్చుకుంటున్నావు, ఏం తెలుసుకుంటావు? తీరే కాదు కూడా ఊరు ల్యాబ్లో కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవాలి అట్లా కాదుగా. ఇండస్ట్రీలో, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఈ కంప్యూటర్ ఎలా అప్లికేషన్ చేస్తారో, ఏ నేను ఏ గురించి స్టేస్ చేస్తున్నా, అక్కడ బీసీఏలో ఏ అప్లికేషన్. ఆటోమొబైల్లో కారు బైక్ వెళ్తున్నప్పుడు ఒక కంప్యూటర్ మోటార్ ఎట్లా జరుగుతుంది? టెక్స్టైల్స్లో డిజైనింగ్ మొత్తం కంప్యూటర్ ఎలా జరుగుతుంది? ఫార్మా మీద ఎట్లా శాంపిలింగ్ కంప్యూటర్ జరుగుతుంది? ఫుడ్ ప్రాసెసింగ్ మీద ఎలా జరుగుతుంది? బ్యావరేజ్ మీద ఎలా జరుగుతుంది కంప్యూటర్ అప్లికేషను? అలాగనే ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ మీద కంప్యూటర్ అప్లికేషన్ ఎలా జరుగుతుంది? కంప్యూటర్ ఎలా ఉపయోగిస్తున్నారు? కంప్యూటర్ నాలెడ్జ్ని అక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ తీసుకెళ్తున్నాను. ఇది 2వ డిగ్రీ బీసీఏ. ఓకే, ఇక 3వదికి వద్దాం. ఇది ఎట్లా అందుతుందా అని చోట్ల లేదు. బీసీఏకి 25,000-30,000 ఫీజు పెట్టేస్తే ఏం జరుగుతుంది? 5 లక్షలు 10 లక్షలు పెడితే అక్కడేం నేర్పిస్తున్నారు? బీకామ్ కంప్యూటర్స్ వద్దామండి. బీకామ్ అంటే అందరి దృష్టి ఏంటిది? ఆర్డినరీ డిగ్రీ. అసలు బీకామ్ అంటే కామర్స్ చెప్పనా? బ్యాచులర్ ఆఫ్ కామర్స్. కామర్స్ అంటే ఏంటి? బిజినెస్. మళ్ళీ బిజినెస్. అవును సార్, కామర్స్ ఈజ్ నథింగ్ బట్ బిజినెస్. కానీ మన వాళ్ళు ఏం చేస్తుంది తెలుసు, బీకామ్ అంటే ఓ ఇరగా ఆడిటింగ్, ఇన్కమ్ ట్యాక్స్, మేనేజ్మెంట్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, ఈ సబ్జెక్టులు 100కి 100 మార్క్స్. ఓ బీకామ్ ఫలాంచి వాడు జాయిన్ అయితే 100కి 100 మార్క్స్. ఏం చేసుకుంటాం బీకామ్కి 100కి 100 మార్కులు? ఏం చేసుకుంటామండి? ఈ 100కి 100 మార్కులు తీసుకెళ్ళి మనకు 15,000 ఎవరైనా జాబ్ ఇస్తే, అబ్బా నేను అకౌంటింగ్ జాబ్ చేస్తున్నాను, బీకామ్ సబ్జెక్ట్ అయిపోయింది. బీకామ్ కామర్సు కంప్యూటరు ఇండస్ట్రీలో తీసుకెళ్ళాలి. ఈ ఆడిటింగ్ ఎలా జరుగుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఎలా జరుగుతుంది, మేనేజ్మెంట్ అకౌంట్స్ ఎలా జరుగుతుంది, కాస్ట్ అకౌంటింగ్ సబ్జెక్ట్ ఎలా జరుగుతుంది, అట్లా చేసినప్పుడు కూడా మనోడు 5-10 లాక్స్ సంపాదించగలిగేది, మనోడు బిజినెస్ పెట్టగలిగేది. ఇది కాదు ప్రొఫెషనల్ డిగ్రీ అంటే. సార్ చివరిగా ఇంటర్ ఫెయిల్ గురించి ఆలోచిస్తే మటుకు చాలా నిరుత్సాహంతో ఉంటారు. మరి వాళ్ళు డిగ్రీ చేసుకోవచ్చా, లేదంటే ఇతర బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా? వాళ్ళకి వన్ సిట్టింగ్ ఎగ్జామ్స్ ఇలాంటి వాటికి టైం ఎక్కువగా లేదు, సింగిల్ లైన్లో ఏదైనా గైడ్లైన్స్ ఇస్తారు? షూర్. ఇప్పుడు చాలా మంది ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యారు, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాశారు, మళ్ళీ రేపు మరి 3-4 డేస్లో రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. అందువల్ల ఎవరైనా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా కూడా వాళ్ళకి వన్ సిట్టింగ్ ఎగ్జామ్లో ఇంటర్మీడియట్ పాస్ కావచ్చు, రెగ్యులర్ 3 ఇయర్స్ డిగ్రీ చేసుకోవచ్చు. మళ్ళీ ఎవరైనా 10th క్లాస్ కూడా రిజల్ట్ వస్తుంది, 10th క్లాస్ తర్వాత కూడా టీహెచ్ఎం ఉంది, టూరిజం హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కోర్సు, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ చదవలేని వాళ్ళు టీహెచ్ఎం కూడా తీసుకోండి. 2 ఇయర్స్ టీహెచ్ఎం, 3 ఇయర్స్ బీహెచ్ఎం అంటే జాబ్ గ్యారంటీ. సమయం ఎక్కువ లేకపోవడం వల్ల కూడా మీకు ఎక్కువ తెలియజేయలేకపోతున్నాం. మరిన్ని విషయాల కోసం మీరు 9666-3655-365 నెంబర్కి స్క్రోలింగ్లో కనిపిస్తుంది, బోర్డు మీద కనిపిస్తుంది, మీరు చేయండి. ఇంకొక నెంబరు 8367-215-215 చేయండి. మరిన్ని విషయాల కోసం మరి డాక్టర్ నారాయణ కాలేజీని మన ప్రిన్సిపల్స్ డైరెక్టర్స్ ఉన్నారు. హ్యాపీగా మనం ప్రొఫెషన్కి వెళ్దాం, గొప్ప వాళ్ళు వద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మా స్టూడియోకి వచ్చి వ్యూవర్స్కి చాలా చక్కటి గైడ్లైన్స్ అందించిన థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది వాటి స్టడీ గైడ్, కీప్ వాచింగ్ టీ న్యూస్.